హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ జాగ్. ఈరోజు మనం బొప్పాయి ఆకుల రసం ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. డెంగ్యూ ఫీవర్. ఇప్పుడు డాక్టర్స్ డెంగ్యూ పేషెంట్స్కి కామన్గా చెప్పే రెమెడీ ఏంటంటే పపాయ లీఫ్ జ్యూస్ తీసుకోమని. డెంగ్యూ అనేది ఇన్ఫెక్టెడ్ ఏడీస్ మస్కిటోస్ వల్ల వస్తుంది. దీనివల్ల మన బ్లడ్ ప్లేటెడ్ కౌంట్ పడిపోతుంది. బొప్పాయి ఆకుల రసం వల్ల ప్లేటెడ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అని డాక్టర్స్ దీన్ని రికమెండ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. యాంటీ మలేరియల్ ప్రాపర్టీస్. బొప్పాయి ఆకుల్లో ఎసిటోజిన్ అనే కాంపౌండ్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన ప్రమాదకరమైన జబ్బులు మలేరియా, డెంగ్యూ లాంటివి త్వరగా తగ్గిస్తుంది. గుడ్ ఫర్ లివర్. ఇది లివర్కి క్లెన్సింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. జాండీస్ అండ్ లివర్ సంబంధించిన జబ్బులను త్వరగా తగ్గిస్తుంది. సపోర్ట్స్ డైజెషన్. బొప్పాయిలో ఎంజైమ్స్ పెపిన్ అండ్ కైమోపెపిన్ అనే పదార్థాలు కలిగి ఉంటుంది. ఇవి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని త్వరగా తగ్గిస్తుంది. పెపిన్ అనే పదార్థం స్టమక్లో అల్సర్స్ని కూడా తగ్గిస్తుంది. బొప్పాయి ఆకుల్లో ప్రోటీస్ అండ్ అమిలేస్ అనే పదార్థాలు ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం వల్ల కడుపులో మంటని తగ్గిస్తుంది. డయాబెటిస్. ఈ రసం డయాబెటిక్స్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉండడం వల్ల ఇది కిడ్నీ డ్యామేజ్ అండ్ ఫ్యాటీ లివర్ని కూడా తగ్గిస్తుంది. మెన్స్ట్రువల్ పెయిన్. దీని రసం వల్ల పిఎంఎస్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి సరైన మెన్స్ట్రులేషన్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. దీనికోసం బొప్పాయి ఆకు, చిటికెడు సాల్ట్, పసుపు కలిపి 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేయాలి. ఇది తాగడం వల్ల పెయిన్ని చాలా త్వరగా తగ్గిస్తుంది. ట్రీట్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఇది వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ కలిగి ఉండడం వల్ల స్కిన్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. ఇది స్కిన్లోని టాక్సిన్స్ని క్లియర్ చేసి స్కిన్ని మెరిసేలా చేస్తుంది. దీనివల్ల పింపుల్స్, ఫ్రీకల్స్ అండ్ యాక్నే దరి చేరనివ్వదు. హెయిర్ గ్రోత్. బొప్పాయి ఆకుల్లో క్యార్పెయిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది యాంటీ డాండ్రఫ్ షాంపుల్లో వాడతారు. ఈ కాంపౌండ్ వల్ల డర్ట్ అండ్ ఆయిల్ని స్కాల్ప్ మీద దరి చేరనివ్వదు. ఇది మన జుట్టుకి నేచర్ కండిషనర్లా పనిచేస్తుంది. ఈ లీవ్స్ పేస్ట్తో మనం హెయిర్ మాస్క్ లాగా కూడా వేసుకోవచ్చు. క్యాన్సర్ రిస్క్. ఎసిటోజిన్ అనే కాంపౌండ్ వల్ల క్యాన్సర్ని నిర్మూలిస్తుంది. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా దరి చేరనివ్వదు. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకొని తాగవచ్చు. పెద్దవాళ్ళైతే రోజు 30 ml జ్యూస్ తాగాలి. బ్రేక్ఫాస్ట్కి అరగంట ముందు, లంచ్కి అరగంట ముందు, డిన్నర్కి అరగంట ముందు ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. పిల్లలైతే 5 to 10 ml డైలీ వన్స్ మాత్రమే తాగాలి, అది కూడా భోజనానికి ముందు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.